గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. నా పేరు కే అడవి రాముడు. నేను జెడ్పిహెచ్ఎస్ విఎన్ పురం దండపాడులో బయాలజీ టీచర్ను. ఈరోజు మనము మానవులలో కణ విభజన గురించి నేర్చుకున్నాం. ఈ కణ విభజన చరిత్ర గురించి ఇంతకుముందు మేడం గారు చెప్పారు, కణ విభజన చరిత్ర. అదేవిధంగా మన బుర్ర వెంకటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము అసలు మానవులలో కణ విభజన ఎందుకు జరుగుతుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఎలా జరుగుతుందో మనం తీసుకుందాం. ఈ కణ విభజన ఫస్ట్ మొక్కలలో కానీ జంతువులలో కానీ, ఈ జంతువులు మొక్కలు రెండు కూడా ఒకే ఒక్క కణం నుండి తమ యొక్క జీవితాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. మానవులు కానీ మొక్కలు కానీ ఇతర జంతువులు కానీ ఒకే ఒక కణం నుండి తమ యొక్క జీవితాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అది సంయుక్త బీజం నుండి, సంయుక్త బీజము. ఈ సంయుక్త బీజం నుంచే పిండము యొక్క అభివృద్ధి జరుగుతుంది. పిండము యొక్క అభివృద్ధి అంటే ఫస్ట్ మానవుడు యొక్క జీవితం ఏ కణంతో ప్రారంభమవుతుందంటే సంయుక్త బీజం అనే కణంతో ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ సంయుక్త బీజం అనేది ఏక కణయుతం, ఒకే కణంతో నిర్మితం. ఏక కణయుతం, ఒకే కణంతో నిర్మితం. ఈ సంయుక్త బీజంలో అనేక కణ విభజనలు జరగటం వల్ల పిండం ఏర్పడుతుంది. ఈ పిండం నుంచి జీవి అంటే పిల్లవాడు, ఆ తర్వాత పూర్తిగా ఎదిగిన వ్యక్తి రావటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక కణం నుంచి మనము ఈ విధంగా పెద్దగా పెరగటానికి కారణం ఏంటంటే కణ విభజన. ఈ కణ విభజన జరగటం వల్లనే సంయుక్త బీజం నుండి, ఏక కణయుతమైన సంయుక్త బీజం నుండి మనం పూర్తిగా ఎదగటం జరగటం జరుగుతుందన్నమాట. అంటే కణాల సంఖ్య పెరగటానికి గల కారణం ఏంటంటే కణ విభజన. ఈ కణ విభజన ఎలా జరుగుతుందంటే, మానవులలో కణ విభజన తీసుకున్నట్లయితే, ఈ కణ విభజన అనేది ఒక సజీవ ప్రక్రియ. సజీవ ప్రక్రియ అంటే ఇది కేవలము జీవించి ఉన్న కణాలలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. జీవం ఉన్న కణాలలో మాత్రమే కణ విభజన జరుగుతుంది కాబట్టి ఇది ఒక సజీవ ప్రక్రియ. తర్వాత ఈ కణ విభజన అనేది ఏక కణ జీవుల నుండి బహుకణ జీవుల వరకు ఒకే విధంగా జరుగుతూ ఉంటుంది కణ విభజన. ఫస్ట్ కణ విభజన అనేది సజీవ ప్రక్రియ. జీవమున్న కణాలలో మాత్రమే కణ విభజన జరుగుతూ ఉంటుంది, జీవం లేని కణాలలో జరగదు. తర్వాత రెండో పాయింట్ తీసుకున్నట్లయితే ఇది ఏకకణ జీవుల నుండి. ఏకకణ అంటే అమీబా. బహుకణ జీవులు అంటే మనము బహుకణ జీవులకు ఉదాహరణ. ఏకకణ జీవుల నుండి బహుకణ జీవుల వరకు కణ విభజన అనేది ఒకే విధంగా జరుగుతూ ఉంటుంది, ఎటువంటి మార్పులు ఉండవు. తర్వాత మూడవ పాయింట్ తీసుకున్నట్లయితే కణ విభజన అనేది పూర్తిగా నియంత్రణలో జరుగుతూ ఉంటుంది, పూర్తిగా నియంత్రించబడి ఉంటుంది. అంటే పూర్తిగా అదుపులో ఉంటుంది, నియంత్రించబడి ఉంటుంది. పూర్తిగా ఇది కణ విభజన అనేది అదుపులో జరుగుతూ ఉంటుంది. అంటే అవసరమైన చోట మాత్రమే కణ విభజన జరుగుతూ ఉంటుంది, అవసరం లేని చోట కణ విభజన జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం. మానవులలో కణ విభజన తీసుకున్నట్లయితే ఇది పూర్తిగా నియంత్రించబడి జరుగుతూ ఉంటుంది కణ విభజన. అవసరమైన చోట మాత్రమే కణ విభజన జరుగుతుంది, అవసరం లేని చోట కణ విభజన జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెదడు తీసుకుందాం. మానవునిలో మెదడు, ఈ భాగంలో కణ విభజన జరగదు. తర్వాత నెక్స్ట్ గుండె తీసుకుందాం. ఈ గుండె భాగంలో కూడా కణ విభజన జరగదు. అంటే ఇక్కడ పూర్తిగా కణ విభజన అనేది జరగదు, అదుపులో ఉంచబడుతూ ఉంటుంది. అదే ఇప్పుడు మనము ఎముక మజ్జ తీసుకుందాం. ఈ ఎముక మజ్జలో కణ విభజన అనేది జరుగుతూ ఉంటుంది, ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఈ ఎముక మజ్జ నుండి ఏమి ఉత్పత్తి చేయబడుతూ ఉంటాయంటే ఎర్ర రక్త కణాలు అనేవి ఎల్లప్పుడూ ఉత్పత్తి చేయబడుతూ ఉంటాయి. ఎముక మజ్జలో కణాలు విభజన చెందుతూనే ఉంటాయి, ఎర్ర రక్త కణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కారణము ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత అంటే 120 రోజులు మాత్రమే. 120 రోజుల తర్వాత అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. చనిపోయిన ప్లేస్లో కొత్త కణాలను ఏర్పరచడానికి ఎముక మధ్యలో ఎప్పుడు కణ విభజన జరుగుతూనే ఉంటుంది. కాబట్టి కణ విభజన అనేది పూర్తిగా నియంత్రణలో జరుగుతూ ఉంటుంది మానవులలో. ఒకవేళ అది నియంత్రణలో లేకపోయినట్లయితే, కణ విభజన అనేది అదుపు తప్పినట్లయితే అదే క్యాన్సర్గా మారిపోవటం జరుగుతూ ఉంటుంది. అంటే అదుపు తప్పిన కణ విభజన ఏమంటే క్యాన్సర్ అంటారు. ఇక్కడ కణాలు కణ విభజన చెందుతూనే ఉంటాయి, ఇక అవి అదుపులో ఉండవు. కణ విభజన అనేది అదుపులో ఉండదు కాబట్టి అది దేనికి దారి తీస్తూ ఉంటుందంటే
క్యాన్సర్ కు దారి తీయటం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ కు దారి తీసే కారణాలు ఏంటంటే అదుపు తప్పిన కణ విభజన. సాధారణంగా కణ విభజన అనేది అదుపులో ఉంటుంది, నియంత్రణలో ఉంటుంది. నియంత్రణ తప్పిన కణ విభజనే దేనికి దారితీస్తూ ఉంటుందంటే క్యాన్సర్ కు దారితీయటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ జీవులలో, మానవులలో కానీ, మొక్కలలో కానీ, ఇతర జంతువులలో కానీ కణ విభజన ఎన్ని రకాలుగా జరుగుతూ ఉంటుందంటే రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది. కణ విభజన అనేది రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఆ రెండు రకాల కణ విభజన ఏంటంటే ఒకటి సమ విభజన, సమ విభజన. తర్వాత రెండో తీసుకున్నట్లయితే క్షయకరణ విభజన, క్షయకరణ విభజన. ఈ విధంగా జీవులలో, మానవులలో కానీ, జంతువులలో కానీ, మొక్కలలో కానీ కణ విభజన ఎన్ని రకాలుగా జరుగుతూ ఉంటుందంటే రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది. కణ విభజన రెండు రకాలు, అది ఒకటి సమ విభజన, రెండోది క్షయకరణ విభజన. ఇక్కడ సమ విభజన తీసుకున్నట్లయితే ఇది ఎక్కువగా ఏ కణాలలో జరుగుతూ ఉంటుందంటే శాకీయ కణాలలో జరుగుతూ ఉంటుంది. కణ విభజన ఎక్కువగా శాకీయ కణాలలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రత్యుత్పత్తి కణాలలో కూడా జరుగుతూ ఉంటుంది. ప్రత్యుత్పత్తి కణాలలో కూడా ఈ సమ విభజన అనేది జరుగుతూ ఉంటుంది. మరి క్షయకరణ విభజన ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే కేవలం ప్రత్యుత్పత్తి కణాలలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ప్రత్యుత్పత్తి కణాలలో మాత్రమే ఈ క్షయకరణ విభజన జరుగుతూ ఉంటుంది. మన దేహంలో రెండు రకాల కణాలు ఉంటాయి. శాకీయ కణాలు ఉంటాయి, అంటే శారీరక కణాలు ఉంటాయి, అవి శాకీయ శారీరక విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. ప్రత్యుత్పత్తి కణాలు ఉంటాయి, అవి ప్రత్యుత్పత్తి విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఈ ప్రత్యుత్పత్తి కణాల్లో ఏ విభజన జరుగుతూ ఉంటుందంటే క్షయకరణ విభజన జరుగుతూ ఉంటుంది. శాకీయ కణాలు మరియు అంటే శారీరక కణాలు అంటుంటారు వాటిని. శారీరక మానవులు అయితే వాటిని శారీరక కణాలు అంటుంటారు. ఈ శారీరక కణాల్లో సమయభజన జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా ప్రత్యుత్పత్తి కణాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇక రెండో తీసుకున్నట్లయితే, రెండవ భేదం తీసుకున్నట్లయితే సమవిభజన. ఈ సమవిభజన అనేది ద్వయస్థితిక కణాలలో జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా ఏకస్థితిక కణాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ద్వయ మరియు ఏకస్థితిక కణాల్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే మనం క్షయకరణ విభజన తీసుకున్నట్లయితే ఇది కేవలము ద్వయస్థితిక కణాలలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ద్వయస్థితిక కణాలలో మాత్రమే జరుగుతూ ఉంటుంది అంటే అందులో క్రోమోజోములు రెండు చట్లు ఉంటాయి. ఏకస్థితిక అంటే ఒకే క్రోమోజోమ్ చట్లు ఉన్నట్లయితే కణాలలో, అటువంటి కణాలను ఏమంటే ఏకస్థితిక కణాలు అంటుంటారు. తర్వాత సమయవిభజన ఫలితంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమయవిభజన చెందే కణం అనుకుంది. సమయవిభజన చెందటం వలన తల్లి కణం నుంచి ఎన్ని పిల్ల కణాలు ఏర్పడుతూ ఉంటాయంటే రెండు పిల్ల కణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అదే క్షయకరణ విభజన ఫలితంగా తల్లి కణం నుంచి ఎన్ని పిల్ల కణాలు ఏర్పడుతూ ఉంటాయంటే నాలుగు పిల్ల కణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నాలుగు పిల్ల కణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సమయవిభజన ఫలితంగా తల్లి కణం నుంచి రెండు పిల్ల కణాలు, క్షయకరణ విభజన ఫలితంగా తల్లి కణం నుంచి నాలుగు పిల్ల కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక నాలుగవ తీసుకున్నట్లయితే సమయ విభజన ఫలితంగా, ఫర్ ఎగ్జాంపుల్ తల్లి కణంలో 46 క్రోమోజోమ్లు ఉన్నాయి అనుకోండి, పిల్ల కణాల్లో కూడా ఏర్పడిన రెండు పిల్ల కణాల్లో కూడా క్రోమోజోములు అదే సంఖ్యలో ఉంటాయి. అంటే క్రోమోజోమ్ సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు. తల్లి కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయో పిల్ల కణాల్లో కూడా అన్నే క్రోమోజోములు ఉంటాయి. అదే క్షయకరణ విభజన జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తల్లి కణంలో 46 క్రోమోజోములు ఉన్నట్లయితే పిల్ల కణంలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది. అంటే తల్లి కణంలో 46 ఉన్నట్లయితే పిల్ల కణాల్లో 23 మాత్రమే ఉంటాయి. అంటే క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతూ ఉంటుంది. ఇది కణ విభజన. అంటే మానవులలో కణ విభజన ఎన్ని రకాలుగా జరుగుతూ ఉంటుందంటే రెండు రకాలు, ఒకటి సమవిభజన, రెండవది క్షయకరణ విభజన. సమయభజన ఎక్కువ ఏ కణాల్లో జరుగుతుంది, శారీరక కణాల్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏ విభజన తీసుకున్నప్పటికీ కూడా, సమయభజన తీసుకున్నా కూడా, క్షయకరణ విభజన తీసుకున్నా కూడా, ప్రతి కణ విభజనకు కణచక్రం ఉంటుంది. ప్రతి కణ విభజనకు ఏముంటుందంటే సమయభజనకు కణచక్రం ఉంటుంది, క్షయకరణ విభజనకు కణచక్రం ఉంటుంది. వీటిలో దశలు ఉంటాయి. ఈ దశలను మనము ఒక చక్రం రూపంలో చూపిస్తున్నాం కాబట్టి దీనికి కణచక్రము అని పేరు. అంటే సమయ విభజనకు తర్వాత క్షయకరణ విభజనకు కణచక్రం ఉంటుంది. కణచక్రం కణచక్రం ఈ విధంగా ఇప్పుడు మనము సమ విభజన యొక్క కణచక్రం తీసుకున్నట్లయితే అంటే మానవులలో ఇప్పుడు సమయ విభజన ఎలా జరుగుతుందో చూద్దాం. మానవులలో సమయ విభజన ఈ సమయ విభజన కూడా ఏముంటుంది, కణచక్రం ఉంటుంది. క్షయకరణ విభజన కూడా కణచక్రం ఉంటుంది. వివిధ దశలను అంటే
ప్రతి విభజనలో కొన్ని దశలు ఉంటాయి, అవి చక్రం రూపంలో చూపించడం జరుగుతుంది ఒక వలయం రూపంలో, అది కణచక్రము. అయితే ఈ కణచక్రంలో వివిధ దశలు ఉంటాయి, వివిధ దశలు. ఈ దశలలో జరిగే మార్పులను సులువుగా అర్థం చేసుకోవటం కోసము, ఈ దశలలో కణచక్రంలో దాదాపుగా దశలు ఉంటాయి, 5-6 దశలు ఉంటాయి, ఈ దశలలో జరిగే మార్పులను సులువుగా అర్థం చేసుకోవటం కోసము కణ సంలీన ప్రక్రియను ఉపయోగించి ఈ కణ సంలీన ప్రక్రియను ఉపయోగించిన శాస్త్రవేత్తలు ఎవరంటే జాన్సన్ మరియు పోటు నరసింహారావు. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు కణ సంలీన ప్రక్రియను ఉపయోగించి కణచక్రంలో వివిధ దశలలో ఉన్న మార్పులను సులువుగా అర్థం చేయటం జరిగిందన్నమాట. ఇక్కడ కణ సంలీన ప్రక్రియను ఉపయోగించి దశలలో జరిగే మార్పులను, కణచక్రంలో వివిధ దశలు ఉంటాయి, ఆ దశలలో జరిగే మార్పులను సులువుగా అర్థం చేసుకోవటం కోసము ఈ పద్ధతిని ఉపయోగించి ఆ మార్పులను మనకు వివరించడం జరిగింది. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఎవరంటే జాన్సన్ మరియు పోటు నరసింహారావు అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కణ సంలీన ప్రక్రియను ఉపయోగించి కణచక్రంలోని దశలలో జరిగే మార్పులను మనకు వివరించడం జరిగింది. అయితే ఇక్కడ మళ్ళీ మనం కణచక్రంలోకి వెళ్ళిపోదాం. కణచక్రము, ప్రతి కణ విభజనకు కణచక్రం ఉంటుంది. ఈ కణచక్రంలో 2 దశలు ఉంటాయి, ప్రతి కణ చక్రంలో 2 దశలు ఉంటాయి. అది ఒకటి అంతరదశ. మనం ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే అంతరదశ, చూడండి ఇది కణచక్రం అంతరదశ. తర్వాత 2 దశను తీసుకున్నట్లయితే విభజన దశ, దీనిని ఎం దశ అంటుంటారు. విభజన దశకి మరొక పేరు ఏంటంటే ఎం దశ అని పేరు, మైటోటిక్ దశ అని పేరు. ఈ విధంగా కణచక్రంలో 2 దశలు ఉంటాయి, అంతరదశ మరియు విభజన దశ, లేక ఎం దశ అని పేరు. ఫస్ట్ మనము అంతరదశ గురించి చెప్పుకుందాం. కణచక్రంలో ఇది ఎక్కువ కాలం పాటు జరుగుతూ ఉంటుంది. కణచక్రంలో ఎక్కువ కాలం పాటు జరిగే దశ ఏంటంటే అంతరదశ, తక్కువ కాలం పాటు జరిగే దశ ఏంటంటే విభజన దశ. ఫర్ ఎగ్జాంపుల్ కణచక్రం 24 గంటలు పట్టింది అనుకోండి, సమయం కణచక్రం పూర్తి కావడానికి 24 గంటలు పట్టినట్లయితే అందులో అంతరదశ ఎంత సమయాన్ని తీసుకుంటుందంటే 23 గంటలు తీసుకుంటుంది, మిగిలిన 1 గంట మాత్రమే విభజన దశ తీసుకుంటుంది. కాబట్టి ఎక్కువ కాలం పాటు తీసుకునే దశ ఏంటంటే అంతరదశ, తక్కువ కాలం పాటు తీసుకునే దశ ఏంటంటే విభజన దశ. మరి అంతరదశ అంటే ఏంటి? 2 కణ విభజనల మధ్య ఉన్న కాలాన్ని, లేదా 2 కణ విభజనల మధ్య ఉన్న దశని ఏమంటే అంతరదశ అంటుంటారు. ఈ అంతరదశలో మొత్తం కూడా 3 ఉపదశలు ఉన్నాయి. అంతరదశలో దీన్ని ఎన్ని ఉపదశలుగా విభజించడం జరిగిందంటే 3 ఉపదశలు. అందులో మనం ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే జీవన్ దశ, తర్వాత 2 దశ తీసుకున్నట్టయితే ఎస్ దశ, తర్వాత 3 దశ తీసుకున్నట్టయితే G2 దశ. ఈ విధంగా మొత్తం కూడా అంతరదశలో 3 ఉపదశలు కలవు. ఒకటి జీవన్ దశ, దీన్నే గ్యాప్ 1 దశ అంటుంటారు. జి అంటే గ్యాప్, తర్వాత ఎస్ అంటే సింథటిక్, తర్వాత జి అంటే గ్యాప్ 2 దశ. ఈ విధంగా 3 ఉపదశలు కలవు. ఇందులో మనం ఒక్కొక్క దశలో మార్పులను తీసుకున్నట్లయితే జీవన్ దశ అంటే సమవిభజనకు డిఎన్ఏ ప్రతికృతికి మధ్య గల దశను ఏమంటే జీవన్ దశ అంటుంటారు. జీవన్ దశ ఇందులో ఏ మార్పు జరుగుతూ ఉంటుందంటే కణ పరిమాణం అనేది పెరుగుతుంది. ఏ ఉపదశలో పెరుగుతుందంటే జీవన్ దశలో పెరుగుతుంది కణం అనేది పరిమాణంలో పెద్దదవుతుంది. ఇది జీవన్ దశలో మార్పు. తర్వాత ఎస్ దశలో మార్పు ఏంటంటే డిఎన్ఏ ప్రతికృతి. ఇక్కడ డిఎన్ఏ ప్రతికృతి అంటే ఒక డిఎన్ఏ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎన్ఏ అనుకోండి, డిఎన్ఏ నిర్మాణం, ఈ డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏ అణువులు ఏర్పడే ప్రక్రియను, ఇక్కడ 2 డిఎన్ఏలు ఉన్నాయి, ఒక డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏలు ఏర్పడే ప్రక్రియను ఏమంటే డిఎన్ఏ ప్రతికృతి అంటుంటారు. ఈ డిఎన్ఏ ప్రతికృతి మనకి ఏ దశలో జరుగుతూ ఉంటుంది? ఎస్ దశలో. ఇది ముఖ్యమైనది, డిఎన్ఏ ప్రతికృతి ఎస్ దశలో జరుగుతూ ఉంటుంది. ఇది అంతరదశలోని 2 ఉపదశ. మరి డిఎన్ఏ ప్రతికృతి జరగటం వల్ల డిఎన్ఏ అనేది దేనిలో భాగము? క్రోమోజోమ్లో భాగం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రోమోజోమ్ అనుకోండి, ఇది క్రోమోజోమ్, క్రోమోజోమ్ లో మధ్య భాగంలో సెంట్రోమియర్ ఉంటుంది, ఇరువైపులా క్రోమాటిడ్స్ ఉంటాయి. ఈ విధంగా డిఎన్ఏ ప్రతికృతి జరగటం వలన క్రోమోజోమ్ లో ఏ మార్పు సంభవిస్తుందంటే జన్యువులు రెట్టింపు కావటం జరుగుతూ ఉంటుంది. క్రోమోజోములు రెట్టింపు కావటం కాదు, కేవలం జన్యువులు మాత్రమే రెట్టింపు కావటం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఒక క్రోమోజోమ్లో డిఎన్ఏ ప్రతికృతి జరగటం వలన జన్యువులు అనేవి రెట్టింపు అవుతాయి, జన్యువులు రెట్టింపు అవుతాయి. ఈ జన్యువులు రెట్టింపు కావటం వల్ల ఒక క్రోమోజోమ్, ఇది మొత్తం కూడా ఒక క్రోమోజోమ్, ఈ క్రోమోజోమ్లో ఎన్ని క్రోమాటిడ్స్ ఏర్పడుతుంటాయంటే ఒక క్రోమోజోమ్లో రెండు క్రోమాటిడ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఒక క్రోమాటిడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఒక క్రోమాటిడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకొక క్రోమాటిడ్. మొత్తం ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి? రెండు క్రోమాటిడ్స్ ఉన్నాయి. అంటే డిఎన్ఏ ప్రతికృతి ఏ దశలో జరుగుతుందంటే ఎస్ దశలో. డిఎన్ఏ ప్రతికృతి జరగటం వలన జన్యువులు రెట్టింపు అవుతాయి, జన్యువులు రెట్టింపు కావడం వల్ల ఒక క్రోమోజోమ్లో ఎన్ని క్రోమాటిడ్స్ ఏర్పడుతుంటాయంటే రెండు క్రోమాటిడ్స్ ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఇది ఎస్ దశలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత మనము అంతర్దశలోని మూడవ ఉపదశ తీసుకున్నట్లయితే జీ టూ దశ. ఈ జీ టూ దశలో జరిగే మార్పులు ఏంటంటే, జీ టూ దశలో జరిగే మార్పులు ఫస్ట్ కణాంగాలు ఏర్పడతాయి, కణాంగాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే కణాంగాలు అంటే కణము లోపల ఉండే భాగాలు. అర్థరేణువు అంటే మనలో అర్థరేణువు ఉండదు, మానవులలో మైటోకాండ్రియా, నెక్స్ట్ గాలి సంక్లిష్టము, అంతర్జీవ ద్రవ్య జాలకం, వీటిని కణాంగాలు అంటుంటారు. ఈ కణాంగాలు అనేవి ఏర్పడటం మనకి ఏ దశలో జరుగుతూ ఉంటుందంటే జీ టూ దశలో జరుగుతూ ఉంటుంది. కణాంగాలు ఏర్పడతాయి, క్రోమోజోములు విభజనకు సిద్ధం అవుతాయి, క్రోమోజోములు విభజనకు సిద్ధం కావటం జరుగుతూ ఉంటుంది. మరి జీ టూ దశ అంటే డిఎన్ఏ ప్రతికృతికి, డిఎన్ఏ ప్రతికృతికి సమయ విభజన ప్రారంభానికి మధ్య గల దశను ఏమంటుంటే జీ టూ దశ అంటుంటారు. ఈ విధంగా కణచక్రంలో మొత్తం రెండు దశలు ఉంటాయి, అది ఒకటి అంతర్దశ, రెండోది విభజన దశ. మళ్ళీ అంతర్దశలో మూడు ఉపదశలు ఉంటాయి, జీవన్ దశ, ఎస్ దశ, జీ టూ దశ. ఈ మూడు దశలలో జరిగే మార్పులను మనము చూడటం జరిగింది. ఇది మనం కణచక్రం అనుకోండి, కణచక్రము. ఈ కణచక్రంలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా ఏంటంటే అంతర్దశ, ఇది మొత్తం కూడా అంతర్దశ, ఎక్కువ కాలం పాటు జరిగే దశ. చూడండి జీవన్, ఎస్, జీ టూ, ఇది అంతర్దశ. తర్వాత ఇక్కడ ఎం దశ ఉంది. నెక్స్ట్ దశ ఏంటంటే విభజన దశ. ఇక్కడ అంతర్దశ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కణము ఏ దశలోకి ఎంటర్ అవుతుందంటే ఎం దశలోకి, విభజన దశలోకి ఎంటర్ కావటం జరుగుతుంది. అంటే ఇక్కడ అంతర్దశలో కణం విభజనకు సిద్ధం అవుతుంది, విభజనకు కావలసిన మార్పులన్నీ కూడా, కణం విభజన చెందటానికి కావలసిన మార్పులన్నీ కూడా మనకి ఏ దశలో జరుగుతూ ఉంటాయి అంటే అంతర్దశలో జరుగుతూ ఉంటాయి. మొత్తం మూడు దశలు. తర్వాత అంతర్దశ తర్వాత రెండవ ఉప దశ ఏంటిదంటే విభజన దశ. దానికే మరొక పేరు ఏంటంటే ఎం దశ అని పేరు, మైటోటిక్ స్టేజ్ అని పేరు అనమాట. ఈ విభజన దశలో మళ్ళీ రెండు దశలు కావు, రెండు దశలు. అందులో మనం ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే కేంద్రక విభజన, కేంద్రక విభజన ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే కేంద్రక విభజన. తర్వాత రెండవ తీసుకున్నట్లయితే కణద్రవ్య విభజన, కేంద్రక విభజన. రెండవ తీసుకున్నట్లయితే కణద్రవ్య విభజన. ఈ విధంగా రెండు విభజనలు ఉన్నాయి, విభజన దశలు. కేంద్రక విభజన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కణం అనుకోండి, కణం లోపల ఏముంటుంది, కేంద్రకం ఉంటుంది. కేవలం కేంద్రకం మాత్రమే విభజన చెందుతుంది, పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తూ ఉంటుంది. ఇది కణంలో ఇప్పుడు మనకి కేంద్రక విభజన తర్వాత ఎన్ని పిల్ల కేంద్రకాలు ఉన్నాయి, రెండు పిల్ల కేంద్రకాలు ఉన్నాయి. ఈ కేంద్రకం మాత్రమే విభజన చెందుతుంది కాబట్టి దీనికి కేంద్రక విభజన అని పేరు. దీనికి అని పేరు అంటే క్యారియోకైనసిస్ అని పేరు. కేంద్రక విభజనకే మరొక పేరు ఏంటంటే క్యారియోకైనసిస్ అని పేరు అనమాట, క్యారియోకైనసిస్. తర్వాత రెండోది ఏంటంటే కణద్రవ్య విభజన. ఒక కణం ఇప్పుడు చూడండి, ఇది రెండు కేంద్రకాలు ఏర్పడ్డాయి, ఇక్కడ ఒక కణం ఉంది, ఇక్కడ ఒక కణమే, ఇక్కడ ఒక కణమే, కాకపోతే కేంద్రకాలు రెండేనే. కణద్రవ్య విభజన ఫలితంగా ఒక కణం ఎన్ని కణాలుగా విభజన చెందుతుందంటే రెండు కణాలుగా విభజన చెందుతుంది. అంటే కణద్రవ్య విభజన వల్ల ఒక కణం నుంచి రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి. కేంద్రక విభజన ఫలితంగా ఒక కేంద్రకం నుంచి రెండు కేంద్రకాలు ఏర్పడటం జరుగుతుంది. అంటే కేంద్రక విభజన తర్వాత కణద్రవ్య విభజన. ఈ కణద్రవ్య విభజనకి ఏమని పేరంటే సైటోకైనసిస్ అని పేరు. కణద్రవ్య విభజనకే ఏమని పేరంటే సైటోకైనసిస్, సైటోకైనసిస్. ఈ విధంగా విభజన దశలో రెండు దశలు, కేంద్రక విభజన, కణద్రవ్య విభజన.
కేంద్రక విభజనకి కారియోకైనసిస్, ఇందులో కేంద్రకం విభజన చెందుతుంది. కణద్రవ్య విభజనకి ఏమంటారంటే సైటోకైనసిస్, ఇందులో కణద్రవ్య విభజన చెంది పిల్ల కణాలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనము కేంద్రక విభజనలోకి వెళ్ళిపోదాం. కేంద్రక విభజన అంటే సమ విభజనలో కణచక్రంలో ఉన్న కణచక్రంలో ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం, కేంద్రక విభజన గురించి చెప్పుకుంటున్నాం. ఈ కేంద్రక విభజనలో మొత్తం కూడా నాలుగు ఉపదశలు ఉన్నాయి. ఆ నాలుగు ఉపదశలు ఏంటంటే, ఒకటి ఫస్ట్ది ప్రథమ దశ. ఫస్ట్ వన్ తీసుకున్నట్టే ప్రథమ దశ. తర్వాత రెండవ తీసుకున్నట్టే మధ్యస్థ దశ, తర్వాత మూడవ తీసుకున్నట్టే చలన దశ, ఇక నాలుగో తీసుకున్నట్టే అంత్యదశ, ఈ విధంగా కేంద్రక విభజనలో ఉన్న ఉపదశలు ఏంటంటే నాలుగు ఉపదశలు ఉంటాయి. ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్యదశ. మరి ఇందులో మనము డయాగ్రామ్ రూపంలో తీసుకున్నట్లయితే ఫస్ట్ మనము ప్రథమ దశ తీసుకుందాం. ప్రథమ దశలో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రథమ దశలో ఉన్న కణం అనుకుందాం. ఇది కణం. ఈ కణం లోపల ఇది కేంద్రకం అనుకుందాం. కేంద్రకంలో ఏముంటాయి? క్రోమోజోములు ఉంటాయి. ఇక్కడ మనం రెండు క్రోమోజోములను తీసుకుందాం. ఇది ఒక క్రోమోజోమ్, తర్వాత ఇది ఒక క్రోమోజోమ్. క్రోమోజోమ్ మధ్య భాగంలోని ఈ భాగానికి ఏమని పేరు అంటే సెంట్రోమియర్ అని పేరు. ఇది కేంద్రక త్వచం, దీన్ని కేంద్రక త్వచం అంటారు. కేంద్రకాన్ని ఆవరించి ఉన్న త్వచానికి ఏమని పేరు అంటే కేంద్రక త్వచం. ఇక్కడ మానవుని కణం కాబట్టి కణాన్ని ఆవరించి ఏముంటుందంటే కణత్వచం ఉంటుంది, కణ కవచం ఉండదు. మొక్కలలో మాత్రమే కణ కవచం ఉంటుంది. ఈ విధంగా కేంద్రకంలో రెండు క్రోమోజోమ్లను మాత్రమే తీసుకుందాం. ఫస్ట్ ఈ ప్రథమ దశలో జరిగే మార్పులు, మొదటి మార్పు ఏంటంటే క్రోమోజోములు కుండలీకరణం చెందుతాయి. కుండలీకరణం అంటే సాధారణంగా క్రోమోజోములు సన్నగా పొడవుగా దారపోగు మాదిరిగా ఉంటాయి. ఈ సన్నగా పొడవుగా ఉన్న క్రోమోజోములు ఈ విధంగా పొట్టిగా దళసరిగా మార్పు చెందే ప్రక్రియను ఏమంటే కుండలీకరణం అంటారు. ఈ కుండలీకరణం అనే మార్పు ఏ దశలో జరుగుతుంది? ప్రథమ దశలో. అంటే సన్నగా పొడవుగా ఉన్న క్రోమోజోములు పొట్టిగా దళసరిగా అంటే మందంగా తయారవుతుంటాయి, కుండలీకరణం. తర్వాత రెండో మార్పు, ప్రథమ దశలో రెండో మార్పు ఏంటంటే ప్రతి క్రోమోజోము నిలువుగా చీలి, ప్రతి క్రోమోజోమ్ లో ఎన్ని క్రోమాటిడ్స్ ఏర్పడతాయంటే రెండు క్రోమాటిడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. చూడండి, ఇది ఒక క్రోమాటిడ్, తర్వాత ఇది ఒక క్రోమాటిడ్. అంటే ఈ విధంగా ప్రతి క్రోమోజోమ్ లో ఎన్ని క్రోమాటిడ్స్ ఏర్పడతాయంటే రెండు క్రోమాటిడ్స్ ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఇవి ఎక్కడ అంటిపెట్టుకుని ఉంటాయి? ఈ విధంగా సెంట్రోమియర్ దగ్గర అంటిపెట్టుకుని ఉంటాయి. క్రోమోజోమ్ లో ఈ రెండు క్రోమాటిడ్స్ ఎక్కడ అంటిపెట్టుకుని ఉంటాయంటే సెంట్రోమియర్ దగ్గర అంటిపెట్టుకుని ఉంటాయి. తర్వాత మూడవ మార్పు ఏంటంటే ఇక్కడ కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉంటుందని చెప్పుకున్నాం. తర్వాత కేంద్రకంలో కేంద్రకాంశం ఉంటుంది, ఈ కేంద్రకాంశము, తర్వాత కేంద్రక త్వచం, ఈ రెండూ కూడా అదృశ్యం కావటం జరుగుతుంది. కేంద్రక త్వచం ఫస్ట్ వన్, కేంద్రకాన్ని ఆవరించి ఉన్న త్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. కేంద్రకంలో ఉన్న గుండటి నిర్మాణాన్ని కేంద్రకాంశం అంటారు. ఈ కేంద్రకాంశం, ఇవి రెండు కూడా అదృశ్యం కావటం జరుగుతుంది, ఇది మూడవ మార్పు, ప్రథమ దశలో మూడవ మార్పు. ఇక నాలుగవ మార్పు తీసుకున్నట్లయితే మానవులు అంటే జంతువులు, ఈ జంతువులలో నాలుగవ మార్పు తీసుకున్నాం. ప్రథమ దశలో నాలుగవ మార్పు, ఇక్కడ నాలుగవ మార్పు ఏంటంటే జంతువులలో సెంట్రోజోమ్ ఉంటుంది, మొక్కలలో సెంట్రోజోమ్ ఉండదు, జంతువులలో మాత్రమే సెంట్రోజోమ్ ఉంటుంది. ఈ సెంట్రోజోమ్ విభజన చెంది, ఏం ఏర్పడుతుందంటే కండెఫలకం అనే నిర్మాణాన్ని ఏర్పడుతుంది. కండెఫలకం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంట్రోజోమ్ అనుకోండి, ఇది విభజన చెంది ఇలాంటి నిర్మాణాన్ని, ఈ కండెఫలకాన్ని ఏర్పడుతుంది. ఈ విధంగా ప్రథమ దశలో మొత్తం కూడా నాలుగు మార్పులు జరుగుతాయి. మొదటి మార్పు క్రోమోజోములు కుండలీకరణం చెందుతాయి, పొట్టిగా మందంగా తయారవుతాయి, ప్రతి క్రోమోజోమ్ నుంచి రెండు క్రోమాటిడ్లు ఏర్పడతాయి. మూడవ మార్పు కేంద్రక త్వచం, కేంద్రకాన్ని ఆవరించి ఉన్న త్వచం
కేంద్రకంలో ఉన్న ఉండటి నిర్మాణం కేంద్రక అంశం అదృశ్యమైపోతే, సెంట్రోజోమ్ జంతువులలో మాత్రమే ఉంటుంది, ఇది విభజన చెంది దేని ఏర్పరుస్తుంది అంటే ఈ కండె ఫలకాన్ని ఏర్పరుస్తుంది. ఇది ప్రథమ దశలో జరిగే మార్పులు. తర్వాత కేంద్రక విభజనలో రెండవ దశ ఏంటిదంటే రెండవ ఉపదశ దాని పేరు మధ్యస్థ దశ. మరి ఈ మధ్యస్థ దశలో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి, అంటే ఇది కణం అని చెప్పుకున్నాం, ఇది మానవుని యొక్క కణం. ప్రథమ దశ అయిపోయింది, ప్రథమ దశ తర్వాత ఇలా క్రోమోజోములు ఉంటాయి, కణద్రవ్యములు ఇలా ఉంటాయి, కండ ఫలకం ఏర్పడింది. ఈ కండ ఫలకానికి ఏముంటాయంటే ఇవి కండ తంతువులు అంటుంటారు. ఈ కండ తంతువులకు ఇప్పుడు మనము మధ్యస్థ దశలో ఉన్న కణాన్ని తీసుకుందాం, ఇది మధ్యస్థ దశలో ఉన్న కణం అనుకుందాం. ఇక కేంద్రకం లేదు, ఇక్కడ ఇది కండే పరికరం. తర్వాత వీటిని కండె తంతువులు అంటుంటారు, కండె తంతువులు. ఇక్కడ చల్లా చెదురుగా ఉన్న క్రోమోజోములు ఎక్కడికి వస్తాయంటే కండె తంతువుల దగ్గరికి రావటం జరుగుతుంది, కండె తంతువుల దగ్గరికి రావటం జరుగుతుంది. ఇది మొదటి మార్పు మధ్యస్థ దశలో. ఇక్కడ దూరం దూరంగా మరి ఉన్న అంటే కణంలో చల్లా చెదురుగా ఉన్న క్రోమోజోములు దేని దగ్గరకు చేరటం జరుగుతుంది అంటే ఈ కండె తంతువుల దగ్గరకు చేరటం జరుగుతుంది. ఇది మొదటి మార్పు మధ్యస్థ దశలో, కండె తంతువుల దగ్గరకు క్రోమోజోములు చేరుతాయి. తర్వాత రెండవ మార్పు ఏంటంటే ఈ కండె తంతువులు వేటికి అతుక్కొని ఉంటాయి అంటే క్రోమోజోముల యొక్క సెంట్రోమియర్కు అతుక్కొని ఉంటాయి. ఇప్పుడు క్రోమోజోములు కరెక్ట్గా కణం యొక్క మధ్య భాగంలో అమరి ఉంటాయి మధ్యస్థ దశలో. ఇక్కడ క్రోమోజోములు మధ్య భాగంలో కణం యొక్క మధ్య భాగంలో అమరి ఉంటాయి. ఈ మార్పులు మనకి ఏ దశలో జరుగుతూ ఉంటాయి అంటే మధ్యస్థ దశలో జరుగుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ మూడవ ఉపదశ ఏంటంటే చలన దశ. ఈ చలన దశలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? మనము చలన దశ యొక్క కణాన్ని తీసుకున్నాం, ఇది చలన దశ యొక్క కణం. ఇందులో ఇక మధ్య భాగంలో ఉన్న ఈ క్రోమోజోములు, ప్రతి క్రోమోజోమ్లో ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయంటే రెండు క్రోమాటిడ్స్ ఉన్నాయి, ఇది ఒక క్రోమాటిడ్, ఇది ఒక క్రోమాటిడ్ ప్రతి క్రోమోజోమ్కి. తర్వాత ఈ సెంట్రోమియర్ చీలిపోవడం జరుగుతుంది. ఇవి దేనికి అంటి పెట్టుకుని ఉంటాయి? కండె తంతువులకు అంటి పెట్టుకుని ఉంటాయి. రెండు క్రోమోజోముల యొక్క సెంట్రోమియర్ కూడా కండె తంతువులకు అంటి పెట్టుకుని ఉంటుంది. ఇక్కడ చలన దశలో మొదటి మార్పు ఏంటంటే సెంట్రోమియర్ చీలిపోవటం వల్ల ఒక క్రోమోజోమ్ నుంచి, చూడండి ఇది ఒక క్రోమోజోమ్, ఒక క్రోమోజోమ్ నుంచి ఎన్ని పిల్ల క్రోమాటిడ్స్ ఏర్పడ్డాయి? ఇక్కడ రెండు పిల్ల క్రోమాటిడ్స్ ఏర్పడటం జరిగింది. ఈ కండె తంతువులు సంకోచం చెందటం వల్ల, దగ్గరికి లాగపడటం వల్ల ఇటువైపు ఉన్న పిల్ల క్రోమాటిడ్స్ ఇక్కడ చేరుతాయి ఈ ధ్రువం వైపు, తర్వాత ఇటువైపు ఉన్న ఈ రెండు పిల్ల క్రోమాటిడ్స్ ఈ ధ్రువం వైపు చేరటం జరుగుతుంది. మొదటి చూడండి, ప్రథమ దశలో ఎన్ని క్రోమోజోములు ఉన్నాయి? రెండు క్రోమోజోములు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చలన దశలో కండె తంతువులు సంకోచం చెందటం వల్ల ఇటువైపు రెండు పిల్ల క్రోమాటిడ్స్ ఈ ధ్రువం వైపు చేరటం జరిగింది, ఈ ధ్రువం వైపు కూడా ఎన్ని క్రోమాటిడ్స్ చేరటం జరిగింది అంటే రెండు క్రోమాటిడ్స్ చేరటం జరిగింది. అంటే ఇక్కడ క్రోమోజోములు చలిస్తాయి, మధ్య భాగం నుంచి ధ్రువాల వైపు చలించడం జరుగుతుంది. సెంట్రోమియర్ చీలిపోవటం కూడా మనకి ఏ దశలో జరుగుతుంది? చలన దశలో జరుగుతుంది. సెంట్రోమియర్ చీలిపోవటం వల్లనే ప్రతి క్రోమోజోమ్ నుంచి రెండు పిల్ల క్రోమాటిడ్లు ఏర్పడతాయి, ఈ రెండు పిల్ల క్రోమాటిడ్లు చెరో ధ్రువం వైపు చేరటం జరుగుతుంది. ఇటువైపు ఎన్ని వైపు పిల్ల క్రోమాటిడ్లు ఉన్నాయో ఈ ధ్రువం వైపు కూడా అన్నే పిల్ల క్రోమాటిడ్స్ ఉంటాయి. ఇది చలన దశలో జరిగే మార్పులు. తర్వాత ఇక నాలుగవ దశ ఏంటంటే అంత్యదశ. ఈ అంత్యదశ పూర్తిగా దేనికి రివర్స్ ఉంటుంది అంటే ప్రథమ దశ. ఎలా అంటే ఇప్పుడు ఇటువైపు ఈ ధ్రువం వైపు రెండు పిల్ల క్రోమాటిడ్స్ ఉన్నాయి, ఈ ధ్రువం వైపు రెండు పిల్ల క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఈ క్రోమాటిడ్సే దేనిగా మార్పు చెందుతాయి అంటే క్రోమోజోములుగా మార్పు చెందుతాయి, అంటే సన్నగా పొడవుగా మార్పు చెందుతాయి. ఇక్కడ సన్నగా పొడవుగా ఉన్న క్రోమోజోములు ప్రథమ దశలో పొట్టిగా మందంగా తయారైతే అంత్యదశలో ఉన్న పిల్ల క్రోమాటిడ్స్ సన్నగా పొడవుగా తయారవుతాయి, అంటే క్రోమోజోములుగా మార్పు చెందాయి. ఇటువైపు రెండు క్రోమోజోములు ఉన్నాయి, ఇటువైపు ఈ ధ్రువం వైపు ఒకే కణంలో ఈ ధ్రువం వైపు రెండు క్రోమోజోములు, ఈ ధ్రువం వైపు రెండు క్రోమోజోములు ఉన్నాయి, అంటే క్రోమోజోములుగా మార్పు చెందుతాయి పిల్ల క్రోమాటిడ్లు అంత్యదశలో. ఫస్ట్ మార్పు. ఇక రెండో మార్పు ఏంటంటే ఈ ధ్రువం వైపు ఉన్న ఈ క్రోమోజోముల చుట్టూ కేంద్రక త్వచం, కేంద్రకాంశం ఏర్పడుతుంది. ఈ ధ్రువం వైపు ఉన్న ఈ రెండు క్రోమోజోముల చుట్టూ
కేంద్రక త్వచం, కేంద్రకాంశం ఏర్పడటం జరుగుతుంది. అంటే కేంద్రక త్వచం, కేంద్రకాంశం మళ్ళీ మనకి ఏ దశలో కనిపిస్తాయి? అంత్యదశలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఫస్ట్ మనకి తల్లి కణంలో ఒకే ఒక కేంద్రకం ఉంది. అంత్యదశ వచ్చేసరికి, అంత్యదశ పూర్తయ్యేసరికి ఒక కణం లోపల ఎన్ని కేంద్రకాలు ఉన్నాయి? రెండు కేంద్రకాలు ఉన్నాయి. ఇక్కడ తల్లి కణంలో రెండు క్రోమోజోములు ఉంటాయి. సేమ్ కేంద్రకాల్లో కూడా ఎన్ని క్రోమోజోములు ఉన్నాయి? ఈ కేంద్రకంలో రెండు క్రోమోజోములు, ఈ కేంద్రకంలో రెండు క్రోమోజోములు ఉన్నాయి. అంటే ఒక కేంద్రకం నుంచి రెండు కేంద్రకాలు ఏర్పడ్డాయి. కాబట్టి దీనికి ఏం పేరు అంటే కేంద్రక విభజన అని పేరు. ఇక కేంద్రక విభజన తర్వాత ఎం దశలో ఇంకొక విభజన ఏంటంటే కణద్రవ్య విభజన. కణద్రవ్య విభజన, ఈ కణద్రవ్య విభజన జరిగిన తర్వాతనే ఒక కణం నుంచి పిల్ల కణాలు ఏర్పడటం జరుగుతుంది. ఈ కణద్రవ్య విభజన జంతు కణాల్లో ఒక రకంగా జరుగుతుంది, వృక్ష కణాల్లో ఒక రకంగా జరుగుతుంది. అంటే మానవులలో, జంతువులు అంటే మానవులు, ఈ జంతువులలో ఒక రకంగా జరుగుతుంది, మానవులలో ఇంకొక రకంగా జరగటం జరుగుతూ ఉంటుంది. మానవులు ఎలా జరుగుతుందంటే, సారీ, మొక్కలలో, జంతువులు మరియు మొక్కలలో వేరువేరుగా జరగటం జరుగుతూ ఉంటుంది కణద్రవ్య విభజన. దీనికే మరొక పేరు ఏంటంటే సైటోకైనసిస్ అని పేరు. ఇప్పుడు చూడండి, అంత్యదశ పూర్తయ్యేసరికి ఒకే కణంలో ఎన్ని కేంద్రకాలు ఉన్నాయి? రెండు కేంద్రకాలు ఉన్నాయి. ఈ రెండు కేంద్రకాల్లో ఎన్ని క్రోమోజోములు ఉన్నాయండి? ఒక్కొక్క కేంద్రకంలో రెండు క్రోమోజోములు ఉన్నాయి. సేమ్ తల్లి కణంలో ఎన్ని క్రోమోజోములు ఉన్నాయో పిల్ల కేంద్రకాల్లో కూడా అన్ని క్రోమోజోములు ఉన్నాయి. ఇప్పుడు జంతువులలో ఎలా జరుగుతుందంటే, ఈ కణ త్వచంలో ఇలా నొక్కులు ఏర్పడటం వల్ల ఇలా రెండు వైపులా కరెక్ట్గా కేంద్రకానికి మధ్య భాగంలో నొక్కులు ఏర్పడతాయి. ఈ విధంగా ఈ నొక్కులు క్రమంగా పెరిగి కలిసిపోవటం వల్ల ఒక కణం నుంచి మనకి ఎన్ని పిల్ల కణాలు ఏర్పడాయి అంటే రెండు పిల్ల కణాలు ఏర్పడాయి. కణత్వచంలో నొక్కులు ఏర్పడటం వల్ల కణద్రవ్య విభజన వేటలో జరుగుతుంది, జంతువులలో జరుగుతుంది, అంటే మానవులలో జరుగుతూ ఉంటుంది కణత్వచంలో నొక్కులు. అదే మొక్కలలో అయితే చూడండి, ఇదే కణం తీసుకుందాం. మొక్కలలో కణాన్ని ఆవరించి ఏముంటుందంటే కణ కవచం ఉంటుంది. ఇది కణ కవచం. పైన ఒక కేంద్రకం, నెక్స్ట్ కింద ఒక కేంద్రకం ఉంటుంది. పైన ఒక కేంద్రకం, కింద ఒక కేంద్రకం. చూడండి, ఇప్పుడు మొక్కలలో తీసుకున్నాం. ఇక్కడ మొక్కలలో కణద్రవ్య విభజన. ఇప్పుడు చూడండి, ఇది కణం. కణాన్ని ఆవరించి మొక్కలలో కణ కవచం ఉంటుంది. ఇందులో పైన ఒక కేంద్రకం, క్రింద ఒక కేంద్రకం. ఇక్కడ ఈ రెండు కేంద్రకాల మధ్య కణ ఫలకం ఏర్పడుతుంది. కణ ఫలకం, ఈ కణ ఫలకం ఏర్పడి ఇది క్రమంగా పెరిగి కణ కవచాన్ని తాకటం వల్ల ఒక కణం ఎన్ని పిల్ల కణాలుగా మార్పు చెందుతుందంటే రెండు పిల్ల కణాలుగా మార్పు చెందటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కణ ఫలకం ఏర్పడటం వల్ల కణద్రవ్య విభజన వేటిలో జరుగుతుందంటే మొక్కలలో జరుగుతూ ఉంటుంది.